వోస్ వెల్కమ్ టు డిబి ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్. ఈరోజు మీకు థ్రెడ్తో ఎలా కుచ్చులు వేసుకోవాలి ఈజీగా అనేది మీకు ఈజీ మెథడ్ చూపిస్తాను. చూడండి, ఈరోజు మాత్రం ఈ థ్రెడ్తో ఎలా కుచ్చులు ఇంట్లో వేసుకోవచ్చో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా కుట్టాలో కూడా శారీకి నేను చూపిస్తాను. ఒకసారి కుచ్చులు మీరు రెడీ చేసుకోవాలనుకుంటే కనుక మీరు సిల్క్ థ్రెడ్ని తీసుకొని శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఆ థ్రెడ్ని లాంగ్ సైజ్ ప్యాడ్ కానీ లేదంటే ఒక అట్టముక్క కానీ ఏదైనా కనుక తీసుకొని ఇలా 100 సార్లు చుట్టుకోవాలన్నమాట. లేదు ఇంకా 2-3 కుచ్చులే వేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా చిన్న సైజ్ ఏదైనా తీసుకొని, లేదంటే ఇలా సెల్ ఫోన్ ఉన్నా ఏదైనా ఇలా 100 సార్లు చుట్టుకొని సెంటర్లో కట్ చేసుకోవాలన్నమాట. మీకు 3-4 కుచ్చులు అయితే కనుక ఇలా చిన్న సైజు ఏదైనా తీసుకొని వేసుకోవచ్చు. అదే పెద్ద సైజు కావాలనుకుంటే కనుక, అంటే ఎక్కువ కుచ్చులు కావాలనుకుంటే కనుక ఏదైనా కార్డ్బోర్డ్ కానీ ఏదైనా తీసుకోండి, సెంటర్లో ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కుచ్చులు అనేవి జారిపోకోకుండా ముందు ఫెవిగ్లూతో మనం అంటించుకోవాలన్నమాట. అంటించుకుంటే మనకి పోగులు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు దాన్ని సెంటర్కి ఇలా సూదికి మనం పెట్టుకొని గోల్డ్ జరీ థ్రెడ్తో సెంటర్లో వీడియోలో చూపించిన విధంగా ముడి వేసేసుకోండి. మీకు ఈజీగా ముడి వేసుకోవచ్చు. అంటే ఏదైనా బ్యాలెన్స్డ్గా, అంటే మన చేతిలో జారిపోకోకుండా పోగులు ఇలా ఏదైనా సన్నగా ఉన్న సూది కానీ దేనికైనా సరే, ఇది మగ్గం వరకు సూది అన్నమాట. ఇది లేకపోయినా మీకు ఏదైనా స్టిక్ కానీ ఏదైనా తీసుకొని ఇలా వేసుకోవచ్చు. ముడి అనేది గోల్డ్ జరీ థ్రెడ్తో ఈ విధంగా ముడి వేసుకోండి. ఈ థ్రెడ్స్ అన్నీ, అంటే ఈ శారీకి కుట్టే థ్రెడ్ టాజిల్స్ ఎలా కుట్టాలి బీడ్స్తో కలిపి అనేది నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను. ఎవరు మిస్ కావద్దు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావాలి అనుకుంటే బెల్ సింబల్ ఆల్ అని క్లిక్ చేయండి. లాస్ట్లో జరీ థ్రెడ్ ఇలా సెంటర్లో, అంటే మధ్యలో అలా కనపడేకోకుండా అలా సెంటర్లో వదిలేసేస్తే అక్కడే ఉంటుంది. చూసారా శారీ కుచ్చు ఇప్పుడు ఈజీగా మీరు కుట్టుకోవచ్చు. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి కుచ్చులు.